శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 3వ అధ్యాయం అనంతమైన ఈ విశ్వ నిర్మాణంలో నిమగ్నమై ఉండు పరబ్రహ్మ మానవ లోకంలోని మానవులను మోక్ష మార్గం వైపు నడిపించడానికి తనను తాను సర్వులకు దత్తం చేసుకొని దత్త నామంతో సద్గురువుగా అవతరించాడు సాధకులు కూడా తమను తాము వారికి దత్తం చేసుకున్నప్పుడు వారి తత్వం అవగతమవుతుంది గుర్తు చిక్కుతుంది ఈ విశ్వ నిర్మాణం దాని లక్ష్యం ప్రబోధం కాగలవు ఈ దత్తమూర్తి త్రివర్ణ త్రిపద త్రికూట త్రిపుట త్రిలోకాత్మకమై త్రిమూర్తులకును త్రిశక్తులకును కారణమై ఉండును అట్టి దివ్య స్వరూపుడే కలిలో అనేక అవతారములను ధరించి మానవ జాతికి గురుతత్వ ప్రబోధము చేసే గురువుగాను శిష్య లక్షణాలను తెలిపే శిష్యునిగాను అవతరిస్తూ ఉంటారు విశిష్టత పొందిన అనేక మంది గురు శిష్యులు ఈ కోవలోకి చెందిన వారే తిరిగి వారు గురువులై ప్రబోధం గావిస్తారు దీపకుడు జ్ఞానేశ్వరుడు గోరకనాథుడు ఆదిశంకరుల శిష్యుడు పద్మనాభుడు వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య మాణిక్య ప్రభు శిష్యురాలు వెంకమ్మ నామధారకుడు విద్యాసాగరుడు మున్నగవారు ఎందరో ఈ విధంగా గురువుగా శిష్యునిగా అవతరించే ఈ దత్తతత్వం సర్వకాలములలోనూ అన్ని యుగములలోనూ తన అవతార కార్యక్రమములను నిరంతరం కొనసాగించుతూనే ఉంటుంది సాధువులుగా బ్రహ్మవేత్తలుగా అవధూతలుగా దిగంబరులుగా ఉన్మత్తులుగా మరియు అతి గోప్యంగా అనేక రూపాలలో ఉంటుంది దీనిని శుద్ధ భక్తి చేత అంకిత భక్తి చేత తమను తాము ఆత్మతో సహా అర్పితం చేసుకున్నప్పుడే అర్థమవుతుంది దర్శనం కలుగుతుంది వారి అనుగ్రహం కలిగినప్పుడు మానవ జన్మ లక్ష్యం నెరవేరుతుంది కావున మిత్రులారా ఈ రీతిన ప్రయత్నించండి సద్గురువు అనుగ్రహం పొందండి అని శ్రీ నిత్యానందులు ఈ విధంగా చెప్పసాగారు విద్యాసాగర మానవులు ఎన్ని చదువులు చదివినా భగవద్భక్తి అనేది గురు భక్తి అనేది లేకపోతే ప్రయోజనం లేదు ఈ భక్తిని అలవర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటిలో గురువుల కథలను వినడం గురువుని స్మరించడం గురు కీర్తన చేయడం గురువును పూజించడం గురు సేవ చేయడం గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందడం గురు భక్తులతో సఖ్యం చేయడం గురువుకు తనను తాను సమర్పించుకోవడం గురు ప్రబోధిత మంత్రమును నిత్యం జపిస్తూ ఉండడం అనేవి ప్రధానమైనవి ఈ 9 మార్గాలలోనూ ఏదో ఒక మార్గాన భక్తి యోగాన్ని సాధించిన వారికి సర్వ సుఖములు సమకూరుతాయి ఓ జిజ్ఞాసి మనము గురు విశిష్టతను తెలుపు కథల వైపు వెళ్దాము అని శ్రీ స్వామి సమర్థులను తలచి నిత్యానందులు బ్రహ్మ కలి సంవాద రూపకథను తెలుపబూనాడు బాలక గురు విశిష్టతను తెలపమన్నావు చాలా సంతోషం నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు లోకంలో గురువే సర్వస్వం గురువే సకల జ్ఞాన ప్రదాత గురువే సృష్టి స్థితి లయకారకుడు సకల చరాచర జగత్తుకు పోషకుడు రక్షకుడు గురువే వారి అనుగ్రహం లేనిదే ఏ కార్యము జరగదు తత్వజ్ఞాన ప్రబోధం ద్వారా శిష్యునిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి వానిని జ్ఞానిగాను గురువుగాను తీర్చిదిద్దు గురువే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ త్రిలోకాధిపతులు ఎవరైనా ఆగ్రహించినచో సద్గురువు తన శిష్యుణ్ణి రక్షింపగలడు కానీ
అట్టి సద్గురువు కోపిస్తే వానిని ఎవ్వరూ రక్షింపలేరు. అంతేకాదు, సద్గురుని సంకల్పం చేత సర్వము లభిస్తుంది. గురువులు శిష్యులను పరీక్షించి వారిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి సంకల్పము మాత్రమునే పండితులను చేయగలరు. వారు ఎన్నడూ ఎవరిపైన కోపం చూపరు. వారు దయామయులు, నిత్యానంద స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు. అటువంటి వారిలో అగ్రగణ్యులైన శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి చేరావు, నీ జీవిత లక్ష్యం నెరవేరగలదు అని పలికి దీవించాడు. అంతటా ఆ బాల బ్రహ్మచారి వారి పాదములకు నమస్కరించి, దేవా, త్రిలోకాధిపతులు కోపగించినా సద్గురువు రక్షింపగలడు అన్నారు. అది ఎట్లు సంభవము? అంతేకాదు, సద్గురువు సంకల్పం చేతనే శిష్యుణ్ణి పండితుణ్ణి చేయగలరంటారే, అందులకు తార్కాణమేంటి? పురాణ ప్రసిద్ధి నొందిన అట్టి గురు శిష్యులను గురించి తెలిపి నా మనస్సుకు స్థిరత్వమును ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీ నిత్యానంద యోగి అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా తెలిపారు. శ్రీ స్వామి సమర్థుల సమాధి వటవృక్ష మందిర సందర్శనం చేత నీకు మంచి బుద్ధి కలిగి ఇటువంటి ప్రశ్న వేయగలిగావు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో సృష్టి ప్రారంభమున కలి బ్రహ్మ సంవాద రూపమైన గురు శిష్యుల కథను పురాణ ప్రశస్తమైన దానిని తెలుపుతాను, శ్రద్ధగా ఆలకించు అని ఇలా చెప్ప మొదలుపెట్టారు. బ్రహ్మచారి పూర్వం ఒక్కరుగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలని సంకల్పించారు. దాని ఫలితమే మొదట నారాయణుడిగా అవతరించాడు. వారి నాభి కమలము నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ అవతరించాడు. అతడు శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను అనుసరించి సృష్టి ప్రారంభించాడు. మొదట అతడి నుండి నాలుగు వేదములు ఉద్భవించాయి. వేదములలో వివరించబడిన రీతిలో వారు ఈ విశ్వమంతటిని సృష్టించారు. మహర్షులు, దేవతలు, లోకములు, గ్రహాలు, సూర్యచంద్రాదులు, నానా విధమైన 84 లక్షల జీవరాశిని, మానవులను సృష్టించారు. వారి వారి పూర్వజన్మ సంస్కారమును అనుసరించి వర్ణాశ్రమ ధర్మములు ఏర్పరిచారు. కాలమును, యుగాలను, ఋతువులను సృష్టించారు. అదే రీతిన మహాసృష్టిలో త్రిసృష్టులుగాను, ఒక సృష్టిలో 9 కల్పములుగాను, ఒక కల్పంలో 14 మన్వంతరములుగాను, ఒక మన్వంతరములో 71 మహాయుగములుగాను, ఒక మహాయుగములో 4 యుగములుగాను, అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా సృష్టించారు. కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇది ధర్మయుగము. ఈ యుగంలో ధర్మము 4 పాదములలో నడుస్తుంది. జనులు సత్యవంతులుగాను, ధర్మపరులై ధార్మికులుగాను ఉంటారు. ఈ యుగంలో పరమాత్మను దర్శించుటకు అందరూ ధ్యానాది తపములను చేస్తారు. తరువాత త్రేతాయుగము. ఇది 12,96,000 సంవత్సరములు. ఇది సత్యయుగము. ఈ యుగంలో సత్యమునకు పూర్తి న్యాయం కలగ్గా ధర్మము 3 పాదములలో నడుస్తుంది. ప్రజలందరూ సత్యవంతులుగాను, ధర్మవంతులుగాను ఉండి పరమాత్మ దర్శనమునకు యజ్ఞయాగములను ఆశ్రయిస్తారు. తదుపరి ద్వాపరయుగం. ఇది 8,64,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము 2 పాదములపైనే నడుస్తుంది. రాజులు, రారాజులు యుద్ధములతోనూ,
అనేక తంత్రములతోనూ మంత్రములతోనూ సమ్మేళనంగా జీవిస్తారు. ఆయుధమనే నమ్మి ఉంటారు. ఈర్ష్య ద్వేషములతో ఈ యుగమున ఎక్కువ కాముకులు పెరుగుతారు. పరమాత్మ దర్శనం కొరకు ప్రజలు సేవలు పూజా కార్యక్రమాలను విశ్వసిస్తారు. నాలుగవది కలియుగం. ఇది 432,000 సంవత్సరములు కలిగింది. ఇందు ధర్మము ఒక్క పాదం మీద నడుస్తుంది. సకల విలయములగు వికృతములగు రాక్షస గుణ ప్రభావమునకు ఇది నిలయము. ఇందు ప్రజలు పరమాత్మను పొందటానికి నామ సంకీర్తనము ద్వారా సేవిస్తారు.